ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులకు ఏ షర్ట్కి ఏ ప్యాంటు, ఏ ప్యాంటుకి ఏ షర్టు, ఏ కలరు మ్యాచ్ అవుతుందో జ్ఞానం ఉంది. సెల్ ఫోన్ జ్ఞానం ఉంది, కంప్యూటర్ జ్ఞానం ఉంది, ఈజీగా ఎలా మనీ సంపాదించవచ్చు జ్ఞానం. అమ్మాయిలతో ఎలా ఫ్రెండ్షిప్ చేయొచ్చు, అబ్బాయిలతో ఎలా ఫ్రెండ్షిప్ చేయొచ్చు జ్ఞానం. వాట్సాప్ను కావచ్చు, సోషల్ మీడియాను కావచ్చు, చాటింగ్ను కావచ్చు, ఏ విధంగా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో, ఎలా బ్లాక్మెయిల్ చేయొచ్చో జ్ఞానం. ఎలా చదువుకోవాలి, ఎలా మంచి మార్కులు సంపాదించాలి, ఎలా తల్లికి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలి, వారి గౌరవాన్ని మర్యాదను ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా పాపాన్ని జయించాలి, ఏ విధంగా శోధనలను జయించాలి, ఈ జ్ఞానం పోయి ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు ఏ స్థాయికి వెళ్తున్నారంటే గర్భం రాకుండా ఏం చేయాలి, రోగాలు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నారా మన మధ్య? శరీర ఈచ్ఛల విషయంలో జ్ఞానం, పాపిష్టి పనులు తెలివిగా చేయడంలో జ్ఞానం, భర్తను మోసం చేయడంలో జ్ఞానం, భార్యను మోసం చేయడంలో, దగా చేయడంలో జ్ఞానం, అన్యాయంగా అక్రమముగా సంపాదించడంలో, ఎత్తులకు పై ఎత్తు వేసే జ్ఞానం. ఉన్నారా మన మధ్య? జాగ్రత్త. రోజులో చాలామంది యవనస్తులకు రక్షణ అంటే ఏమిటో తెలియదు, పాపక్షమాపణ అంటే ఏమిటో తెలియదు, ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలో తెలియదు. కానీ లోక విషయంలో ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నారో జాగ్రత్త సహోదరి సహోదరుడా. దేవుని గురించి, దేవునికి సంబంధించినటువంటి వాక్యమును గురించి, నీ ఆత్మీయతను గురించి నీకు జ్ఞానం లేకుండా ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం? ఆ పడవలో పాపం పేదవాడు యువతల నుంచి అవతలకి మనుషులను తీసుకెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు నదిలో. ఓ మహాజ్ఞాని ఆ పడవలో కూర్చున్నాడు, ఆ తాతయ్య ఏమో పడవ నడుపుతూ వెళ్తున్నాడు. అప్పుడు ఈ మహాజ్ఞాని అంటున్నాడు, తాతయ్య నీకు ఖగోళ శాస్త్రము తెలుసా అడిగాడు. ఏంటి బాబది ఖగోళ శాస్త్రం? ఆకాశంలో కనిపించే నక్షత్రాల శాస్త్రం నీకేమో తెలుసా? నాకు తెలీదు బాబు అన్నాడు. కాసేపు అయిన తర్వాత, వృక్ష శాస్త్రం తెలుసా? అంటే ఏంటి బాబు? అదే వృక్షాలు, చెట్లు, మొక్కలు, వాటికి సంబంధించిన శాస్త్రం నీకు తెలుసా? నాకు తెలియదు నాయన. కనీసం సాంఘిక శాస్త్రం తెలుసా? అదేంటి బాబు? చరిత్ర తెలియదు నాయన. గణిత శాస్త్రం ఏమైనా తెలుసా నీకు? దండం పెడతాను బాబు, నాకు ఈ శాస్త్రాలు ఏమీ తెలియవు బాబు. ఈ లోపల ఆ పడవకు రంధ్రం పడింది, నీళ్లు లోపలికి వస్తున్నాయి. అప్పుడు ఆ తాతయ్య అన్నాడు, బాబు నీకు చాలా శాస్త్రాలు తెలుసు, కానీ ఈత శాస్త్రం తెలుసా అడిగాడు. ఏ శాస్త్రం అట? ఈత శాస్త్రం తెలుసా? అదే శాస్త్రం తాతయ్య అని అంట అప్పుడు చెప్పాడట, నిన్ను ఇప్పుడు రక్షించేది ఆ ఒక్క శాస్త్రమే నాయన. పడవ మునిగిపోబోతుంది, నీ ఖగోళ శాస్త్రం, నీ సామాన్య శాస్త్రం, నీ గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రం కాదయ్యా నిన్ను రక్షించేది, ఈత శాస్త్రం తెలుసా నీకు? తాతయ్య చక్కగా ఈత శాస్త్రం తెలుసు కాబట్టి నీళ్ళలో కురికాడు, కాపాడుకున్నాడు ప్రాణాన్ని. వీడికి అన్ని శాస్త్రాలు తెలిసిన తనను తాను రక్షించుకునే శాస్త్రం తెలియక చచ్చాడు. ఈ లోకంలో నీకు చాలా శాస్త్రాలు తెలుసు, కానీ నా ప్రశ్న, పరిశుద్ధంగా జీవించే శాస్త్రం తెలుసా? నీతిగా జీవించే శాస్త్రం తెలుసా? సమాధానంగా జీవించే శాస్త్రం తెలుసా? పరలోకానికి వెళ్ళే శాస్త్రం నీకు తెలుసా? ఇతరులను క్షమించే శాస్త్రం నీకు తెలుసా? అది కేవలం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.